ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఒక సూపర్ రెమెడీ చెప్పమని అడిగారు. బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చండి. జస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బీట్రూట్ పాత్ పౌడర్ అనమాట. చాలామంది యూజ్ చేశారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా చెప్పారు. కాకపోతే ఎక్కువ మంది చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఎక్కువ కాలం అది నిలవ ఉండట్లేదని చెప్పేసి చెప్పారు. పార్ట్ టూగా ఇది చేస్తున్నానమాట. ఇదేంటంటే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, జస్ట్ రెండు ఇంగ్రీడియంట్సే, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ అయితే ఏమి లేదు. తప్పకుండా యూజ్ చేయండి. స్కిన్ కలర్లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. పార్ట్ వన్గా నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశానమాట, బీట్రూట్ బాత్ పౌడర్. పార్ట్ టూగా ఇది పోస్ట్ చేస్తున్నాను. నా కలర్ ఎలా ఉండేది, ఇప్పుడు నేను ఈ కలర్లోకి ఎలా వచ్చాను అనేది కూడా మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఆల్రెడీ నా పాత పిక్స్ కూడా పోస్ట్ చేశానమాట, ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. నా కలర్ అయితే ఇలా లేదు. ఖచ్చితంగా మీకు సూపర్ రిజల్ట్ ఉంటుంది. జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో మీరు ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని హాస్టల్లో ఉన్న, కాలేజ్కి వెళ్తున్న రోజు మీకు టైం లేదనుకున్న వాళ్ళకు కూడా ఇది సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెమెడీ అనమాట. నేను యూస్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా 7 డేస్ అనేది మీరు యూస్ చేయండి. మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీరే చూస్తారు. నిజంగా చాలా సూపర్ రెమెడీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈరోజు నేను చాలామంది నేను అడుగుతున్న ఒక ప్రోడక్ట్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. అదే మమా అర్త్ ఉప్టెన్ ఫేస్ వాష్ అండ్ ఫేస్ మాస్క్ అనమాట. ఈ ప్రోడక్ట్ని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ అయితే నేను మమా అర్త్ ఫేస్ వాష్ని యూస్ చేస్తున్నానమాట. మమా అర్త్ ఉప్టెన్ ఫేస్ వాష్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఫర్ ట్యాన్ రిమూవ్ అనమాట. ట్యాన్ రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో పారాబిన్స్ కానీ సల్ఫేట్స్ కానీ లేవు. డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట. సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అండి. 100% కూడా విగిన్, అలాగే క్యూరల్టీ ఫ్రీ అనమాట. మమాత్ వాళ్ళు యూస్ చేసే ప్లాస్టిక్ కంటే కూడా రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్గా మన స్కిన్ బ్రైటనింగ్ చేసుకోవడానికి ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, నా స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా అనిపిస్తుంది అనమాట. బ్రైటనింగ్ అయితే మీకు తెలుస్తుంది కదా. తర్వాత మమా అర్త్ ఉప్టెన్ ఫేస్ మాస్క్ విత్ టర్మరిక్ సాఫ్రన్ అండ్ ఆప్రికెట్ ఆయిల్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్. ఇందులో పారాబిన్స్ కానీ సిలికాన్స్ కానీ లేవు. డెర్మటాలజీ టెస్టెడ్ బయో యాక్టివ్స్. మన స్కిన్ మీద ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది, మన స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంది, జీవం లేనట్టుంది అనుకున్నప్పుడు ఇది మనం ట్రై చేయొచ్చు. మన స్కిన్ బ్రైటనింగ్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో సాఫ్రన్ అండ్ ఆప్రికెట్ ఆయిల్ కూడా మిక్స్ అయ్యింది. చూడడానికైతే బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ అయితే ఇలా ఉందన్నమాట. నాకైతే కలర్ కూడా చాలా నచ్చింది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి చిన్న స్పాచులా లాగా ఇచ్చారు. అప్లికేషన్కి అయితే చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా మనం ప్యాక్స్ అనేది ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా అప్లై చేసుకోవడం అయిపోయింది. 15 మినిట్స్ అనేది ఇలా వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత మనం నీట్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత మంచి డిఫరెన్స్ అయితే వచ్చిందో నా స్కిన్లో. మమాయత్ యాజ్ లాంచ్డ్ దేర్ అఫీషియల్ యాప్. యూజర్స్ గెట్ ఎర్లీ యాక్సెస్ టు సేల్స్ అండ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. నా కూపన్ కోడ్ అనేది మమాయత్ వెబ్సైట్లో మాత్రమే వర్క్ అవుతుంది. మమాయత్ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, పర్పుల్ .com లో అవైలబుల్గా ఉంటాయి. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీరు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ పొందొచ్చు. సో ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. మన రెమెడీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బీట్రూట్ తీసుకోవాలి. 3 బీట్రూట్ తీసుకున్నాను. పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత మనం గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మీరు ట్రై చేయాలనుకుంటే ఒక్క బీట్రూట్తో కూడా ట్రై చేయొచ్చు. బీట్రూట్ తురుము కూడా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయేంత వరకు ఎండలో పెట్టాలి. ఓకే, ఎండిన తర్వాత ఇలా ఉంది. మనం పట్టుకుంటే పొడుము అవ్వాలన్నమాట, అంత బాగా ఎండబెట్టాలి. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ బీట్రూట్ని వేసి మనం మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఓకే, పౌడర్ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. బయట మార్కెట్లో కొన్న బీట్రూట్ పౌడర్లానే ఉంటుంది. కాకపోతే మనం తయారు చేసుకుంటే 100% కూడా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ మాత్రమే యాడ్ చేస్తాను. అదేంటంటే శనగపిండి. శనగపిండి ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ యూస్ చేయొచ్చు, అంటే బియ్యం పిండి యూస్ చేయొచ్చు, లేదనుకుంటే గోధుమ పిండి యూస్ చేయొచ్చు, ముల్తానీ మట్టి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను శనగపిండి మాత్రమే యూస్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ అనేది శనగపిండి యాడ్ చేస్తున్నాను అనమాట.
యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెమెడీని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్టోర్ చేసే విధానం చెప్తున్నాను. ఇక్కడ నేను గాజు కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా స్టోర్ చేయొచ్చు. దీన్ని బయట పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది మనకి 6 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది, ఏం పాడవదనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే బాడీకి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పౌడర్ నేను యాడ్ చేస్తాను బౌల్లో. తర్వాత వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే రోస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఇక్కడ నేను అవేమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. దీన్ని ఇక్కడ నా హ్యాండ్ మీద నేను అప్లై చేస్తున్నాను. మనం శరీరానికి ఇలా యూజ్ చేయాలండి, అంటే నెక్కు కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, అండర్ఆర్మ్స్ కానీ, ప్రైవేట్ బాడీ పార్ట్స్ ఎక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు. ఈ రెమెడీని ఇలా యూజ్ చేయండి, వాటర్ అనేది మిక్స్ చేసి యూజ్ చేస్తే సరిపోతుంది. ఫేస్కి ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే నా హ్యాండ్ మీద నేను దీన్ని అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ అనేది ఇలా స్క్రబ్ చేసుకుంటున్నాను. ఓకే, మనం సోప్ యూజ్ చేసిన తర్వాత యూజ్ చేయొచ్చు, సోప్ యూజ్ చేయకముందు కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెమెడీని మీరు సోప్ యూజ్ చేసిన తర్వాత యూజ్ చేయండి, మళ్ళీ మీరు సోప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, 2-3 మినిట్స్ అనేది ఇలా రబ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ తీసుకొచ్చాను. లైవ్లోనే నేను క్లీన్ చేసుకొని చూపిస్తానన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. మీరు డైరెక్ట్గా ఈ పౌడర్ని బాత్రూంలో పెట్టేసుకొని రోజు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. వీక్లీ 1 సూట్ 2 వైస్ అలా ఏం కాదు, డైలీ మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ మనం స్నానానికి వెళ్ళినప్పుడు దీన్ని అప్లై చేసి 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయో. నేను లైవ్లోనే క్లీన్ చేశాను, మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఫేస్కి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి. హనీ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత 2 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి, పచ్చిపాలండి, రా మిల్క్. ఓకే, ఒకవేళ మిల్క్ కూడా వద్దు అనుకుంటే మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ, టమాటో జ్యూస్ కానీ, పొటాటో జ్యూస్ కానీ, ఇలా మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా యూస్ చేయొచ్చు అండి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆల్ స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కిన్ మీద ఎప్పుడు కూడా ఒక మ్యాజిక్ చేస్తాయి. ముందైతే నా ఫేస్ ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నాను. నేను డైలీ కూడా ఈ ప్యాక్ని అనేది అప్లై చేస్తాను. ఖచ్చితంగా స్నానం చేయడానికి ముందు ఇది నేను వేసుకుంటానన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ. దీన్ని ఇప్పుడు మనం 15 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. 15 మినిట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను, వాటర్ కూడా తీసుకొచ్చాను. మీరు రిజల్ట్ అనేది లైవ్లోనే చూడండి, ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే. బీట్రూట్ యూజ్ చేసినప్పుడు మన స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. మీ స్కిన్ అనేది ఎంత డార్క్ కలర్లో ఉన్నా సరే ఖచ్చితంగా లైటన్ అవుతుంది. మన స్కిన్ మీద అంత మంచి రిజల్ట్ తేవడానికి బీట్రూట్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. మీరు 7 డేస్ అనేది కంటిన్యూగా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా ఇది సూపర్ రెమెడీ. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. మీరు కావాలనుకుంటే ఒక్క బీట్రూట్తోనే ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. సూపర్ రెమెడీ అండి. ఒకవేళ బీట్రూట్ పౌడర్ అనేది రెడీ చేసుకునే టైం లేదనుకుంటే మనకి మార్కెట్లో బీట్రూట్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లింకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మనకి దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది బీట్రూట్ పౌడర్ అనేది. ఓకే, తయారు చేసుకుంటే మీరు ఇంట్లోనే హ్యాపీగా కూడా తయారు చేసుకోవచ్చు బీట్రూట్ పౌడర్ని. ఇక్కడ చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి మనకి ఎంత మంచి రిజల్టో. నేను లైవ్లోనే క్లీన్ చేశాను, నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉందో. 1 టైం అప్లికేషన్కి ఇలా ఉంటే మీరు 7 డేస్ అనేది ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 7 డేస్ ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ నచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా దీన్ని కంటిన్యూ చేయొచ్చు. మీ స్కిన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, మీ స్కిన్ అనేది సూపర్ బ్రైట్గా, సూపర్ గ్లోగా, సూపర్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి వీడియో అయితే ఇది. చాలామంది ప్రొడక్ట్స్ రివ్యూస్ అనేది అడుగుతున్నారనమాట, అందుకే నేను మధ్య మధ్యలో ప్రొడక్ట్స్ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. మళ్ళీ సపరేట్గా వీడియో చేయడం ఎందుకులే అని చెప్పేసి. అందరూ అన్నీ యూజ్ చేయరు కదా, కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూస్ అడుగుతున్నారు, అందుకే చేస్తున్నానమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కిన్ మీద మ్యాజిక్ చేస్తాయి. తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేయండి. కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు సూపర్గా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.